అందరికి నమస్కారం అండి. ఇది మంచి కంటెంట్. సిద్ధార్థ్ గారి గురించి మనందరికీ తెలిసిందే, ఎక్సలెంట్ పర్ఫార్మర్. మళ్ళీ తెలుగులో ఆ స్థాయిది కమర్షియల్ మూవీ ఆయనది వస్తుంది, అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా మేము తీసుకోవడం కూడా విచిత్రంగా జరిగింది. యాక్చువల్గా సుధన్ గారు నాకు పరిచయం లేదు. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ మీద మేమిద్దరం కోర్టులో కేసులు వేసుకున్నాం. తర్వాత ఒకరోజు పార్టీలో నేను, అభిషేక్ అగర్వాల్ గారు, మీ ఇద్దరం బాంబేలో ఒక నెట్ఫ్లిక్స్ వాళ్ళది పార్టీ జరిగితే ఆ పార్టీకి వెళ్ళాము. ఆ పార్టీలో సుధన్ గారు ఉన్నారు. అక్కడ ఎవరో పరిచయం చేశారు, ఈయన ప్యాషన్ స్టూడియో అంటే, సార్ మీ మీదే మేము కేసు వేసామని. అంటే సార్ మీరేనా వేసింది అన్నారు. అక్కడికక్కడ కూర్చొని ఒక 3 మినిట్స్లో మేము ఆ కేసు గురించి మిస్అండర్స్టాండింగ్ తీసుకుని విత్డ్రాల్స్ చేసేసుకున్నాం. చేసేసుకున్న తర్వాత అప్పుడే ఫ్రెండ్స్గా అయ్యాము. ఇమ్మీడియట్గా ఆయన, మేము ఒక మూవీ చేస్తున్నామండి, ఇది ఫస్ట్ లుక్ అని చెప్పి అప్పటి వరకు తీసిన కొంత కంటెంట్ ఆయన చూపించారు. సరే సార్, సిద్ధార్థ్ గారు తెలుగులో పాపులర్ కాబట్టి ఇది మేము తెలుగులో చేస్తామని అప్పటికప్పుడు అనుకున్నాం. సో అలాగే ఈ సినిమా మేము తీసుకోవడం జరిగింది. సో సుధన్ గారు చాలా మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాలు చాలా తీస్తున్నారు తమిళ్లో. సో మేము ఇంతకుముందు తర్వాత కూడా ఇదే అసోసియేషన్ కొనసాగుతుందని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ సిద్ధార్థ్ గారు గురించి మనందరికీ తెలుసున్న విషయమే. సో ఈ సినిమాతో మళ్ళీ మనం పాత సిద్ధార్థ్ గారు మన ముందుకు ఉంటారు. అండ్ డైరెక్టర్ గారు చాలా మంచి వర్క్ చేశారు, మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ.